వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. ఎన్నో విషాదాల్లో మళ్ళా గ్రేట్ సింగర్, వెరీ టాలెంటెడ్, ఇటు క్లాసికల్ హిందుస్థానీ అన్నీ తెలిసిన మంచి సింగర్, ఎన్నో ఆటలకి పోటీలకి తట్టుకున్న శ్రీమతి వాణి జయరామ్ గారు యాక్చువల్గా అనుమానాస్పద మృతి చెందినట్టుగా నేను సోషల్ మీడియాలోనూ అక్కడక్కడ చదివాను. బట్ ఐ డోంట్ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ, ఈ పోలీస్ ఈ పోస్ట్ మార్టంతో ఏం తెలియదు ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పట్లేదు, కానీ చాలా వీడియోలు చేసేస్తారు మన వాళ్ళకి ఏమైనా చాలా అవకాశం దొరికితే సో మనీ చేస్తారు. యాక్చువల్గా తను ఆవిడ నా ఫస్ట్ ఫిలిం సంకీర్తనలో దేవి దుర్గాదేవి అనే ఒక సాంగ్ పాడారనమాట. యాక్చువల్గా ఇళయరాజా నేను అనుకున్నాను యాక్చువల్గా ఈ సాంగ్ ఎవరు పాడితే బాగుంటుందంటే బాలు గారు ఉన్నారు యాక్చువల్గా ఉంటారు యాక్చువల్గా డ్యూయిట్ కింద క్లాసికల్ సాంగ్ రిసైటిల్ క్లాసికల్ రిసైటిల్ చేస్తున్నప్పుడు గిరీష్ కర్నాడ్ మీద తీసిన ఒక సాంగ్ అది. తర్వాత హీరో హీరోయిన్ మీద నాగార్జున రామకృష్ణ మీద కూడా అక్కడక్కడ చరణాలు తీసామన్నమాట. ఆ సాంగ్ ఏమైతే చాలా బాగుంటుంది ఈ సాంగ్లు అప్పటికే నేను బాలచంద్ర గారి సినిమాల్లో అక్కడక్కడ కొన్ని కొన్ని హిందీ సాంగ్స్ విని ఒక పెక్యులియర్ మెటాలిక్ పెక్యులియర్ ఫెంటాస్టిక్ వాయిస్ అనమాట ఆవిడది. సో నేను రాజాగారికి చెప్పాను యాక్చువల్గా ఆమె అయితే ఎలా ఉంటుంది డెఫినెట్గా చాలా బాగుంటుంది వారిని పిలుస్తామని చెప్పేసి నా ఫస్ట్ సాంగ్ అదే అందులో నేను పాడించిన సాంగ్స్లో సంకీర్తనలో పాడిన దేవి దుర్గాదేవి సాంగ్లు షీఆజ్ ఫెంటాస్టిక్లీ సాంగ్ అనమాట. చాలా సాంగ్స్ ఆమె సాంగ్స్ చాలా పెక్యులర్గా చాలా చాలా బాగుంటాయి యాక్చువల్గా. నేను పర్టికులర్గా చెప్పిన అవసరం లేదు కానీ ఆమెకి నా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను యాక్చువల్గాను. ఆమె ఐ థింక్ యాక్చువల్గా హస్బెండ్ లేరు, ఫ్యామిలీ కూడా లేదనుకుంటే ఎక్కువ. సో ఇది ఎంత కైండ్ ఆఫ్ ప్యాథటిక్ ఇదంటే ఏజ్ అయ్యకటం అనేది ఒకటి, అండ్ ఆల్సో ఆ టైంలో నియర్ కిన్ అండ్ కిత్ అంటారు కదా మన ఫ్యామిలీ మెంబర్స్ హృదయపూర్వకంగా ప్రేమించే వాళ్ళు ఎవరు దగ్గర లేకపోవటం వలన ఇప్పుడున్న ఈ క్రిమినల్ ప్రపంచంలో క్రిమినల్ మైండ్ సెట్ ఎంతోమంది ఆస్తుల కోసం అనే ఎన్నో ఎన్నో అట్రాసిటీస్ చేస్తున్న ఈ సందర్భంలో ఈవిడికి పద్మభూషణ్ ఈవిడికి మంచి బిరుది వచ్చిన టైంలో అది అందుకోకుండా ఆమె పోవడం ఇస్ వెరీ వెరీ ప్యాథటిక్. బిరుదులు ఏం చేస్తాయి కానీ బట్ వాట్ ఆర్ ఇట్ ఇస్ అ ప్రశంస ఒక కళాకారుడికి చప్పట్లేదు దుప్పట్లు అన్నట్టుగా ఇట్ ఈస్ అన్ అప్రిషియేషన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఐ ఫీల్ వెరీ సారీ అండ్ మై కండోలెన్సెస్ టు హర్ ఫ్యామిలీ ఇఫ్ దేర్ ఆర్ ఎనీబడి. హృదయపూర్వకంగా ప్రేమించే వాళ్ళకు ఎవరైనా ఉంటే వాళ్ళకి నా కండోలెన్సెస్, బట్ అదర్వైజ్ ఐ ప్రే గాడ్ టు రెస్ట్ హర్ సౌల్ ఇన్ పీస్ శ్రీమతి వాణి జయరామ్ గారికి.